अंदर पलकं ओम नमो नारायणाय ओम नमो हनुमते नमः लक्ष्मी नरसिंह स्वामी उत्सव सदर्भ में पुष्पवृष्टि पैन देवत कुरिपिंचारु अंदर की प्रोक्षण चाला संतोषम कार्तीक मासंलो अकाल वर्षं रावटं कूडा ఒక విశేషమే చెప్పవచ్చు పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎవరికి అకాలమో కాలమో వాడు నిర్ణయించి ఎంతవరకు ఎక్కడ వర్షాలు పడాలో పడకూడదు ఇవన్నీ నియంత్రించేటువంటి పరమాత్ముడు నరసింహస్వామి ఆ స్వామిని మనమంతా ప్రార్థన చేస్తున్నాం మాణిక్యాది సమప్రభ నిజరు సంత్రస్త రక్షోగణం जानुन्यश्चकराम्बुजं त्रिणयनं रक्तोल्लसद्भूषणं बाहुभ्यां द्रुतशङ्खचक्रमनिशं दंष्टोग्रवक्त्रोल्लसं ज्वालाजिह्व मुदग्रकेशनिचयं लक्ष्मी नरसिंहं भजे आ स्वामिनि एवरु प्रार्थना चेस्तुन्नारो लक्ष्मी नरसिंह अंटे चालु समस्त विधमैनटुवंटि बाधलु दूरमैपोतायि स्वामिनि एवरु ఎప్పుడు స్మరణ చేస్తున్నారో దుస్వప్నాలు నాశనం అవుతాయి వాళ్ళు అనుకున్న పని అంతా జరుగుతుంది అటువంటి యాదగిరి స్వామి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణ ఉత్సవాన్ని మీరంతా మనం దగ్గరే చూసాం మనం విగ్రహాలు పెట్టుకొని చేస్తున్నాం కొంతమందికి అనిపించవచ్చు కలియుగంలో ప్రత్యక్ష దేవత లేదు కాబట్టి ఆ మూర్తి రూపంగానే పాషాణ రూపంగానే స్వామి మనకు కదులుతున్నాడు కనిపిస్తున్నాడు ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మనం స్వామికి నిత్య నైవేద్య ధూపాలు కలిగించి మనం తినేటువంటి ఆహారాన్ని స్వామికి నైవేద్యం చేసి తర్వాత మనం తీసుకోవటం ఒక పద్ధతి ఆ విధమైనటువంటి మన కష్టం మన సుఖం అన్నీ కూడా స్వామికి సమర్పణ చేసి పూర్ణమైనటువంటి భక్తితో ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం ఒక ఇంటిలో వెలిగిస్తే కోటి జన్మలు చేసినటువంటి పాపమంతా నివారణ అవుతుంది మరి ఏడు జన్మలకు వాళ్ళకు అజ్ఞానం తొలగిపోయి చీకటి తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది అని అన్ని గ్రంథాలు పురాణాలు కూడా మనకు చెప్పుకొని వచ్చాయి అటువంటి దీప ఉత్సవ కార్యక్రమాన్ని మన భక్తి టీవీ వారు చౌదరి గారు ఆ గ్రూప్ ఆ పరివారం ఎంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ చేయటం ఈ కార్తీక మాసంలోనే మనకు ఒక కార్తీకంలో కరోనా వచ్చింది మనం అక్కడే స్టూడియోలోనే చేసుకోవాల్సి వచ్చింది ఈ కార్తీకంలో మనకు ఈ వర్షం కొంచెం ఆటంకం కలిగించినప్పటికీ కూడా మనము దిక్కు ఆ ధైర్యం మన అధైర్యం పడకుండా ధైర్యంతో దిక్కు మనసు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం మనమంతా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి దీపం వెలిగిస్తే వాళ్ళ ఇండ్లు ఏడు తరాలుగా కూడా వాళ్ళ యొక్క గృహాలు బాగుంటాయి అని అన్ని పురాణాల్లో కూడా చెప్పుకొని వస్తారు ఇటువంటి శివకేశవులు భేదం లేనటువంటి ఈ దీపోత్సవ కార్యక్రమం ఇక్కడ శివుడు వేరే కేశవుడు వేరే అనే భేద భావన లేకోకుండా రెండు ఒకటే ఇద్దరు ఒకటే అందుకని వెంకటేశ అని కూడా అనవచ్చు అని చెప్తారు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని మనము ఆ ఒక లింగరూపంలో కూడా దర్శనం చేసేటువంటి ఒక పద్ధతి ఉన్నది అటువంటి రూపమైనటువంటి ఈరోజు కార్తీక దీపం కేవలం శివుడికే కాదు మహావిష్ణువు కూడా అత్యంత ప్రీతి అయినటువంటిది అత్యంత ప్రీతి అయినటువంటి ఈ దీప ఉత్సవ కార్యక్రమాన్ని అందరూ మనం భాగస్వాములుగా అందరూ పంచుకుంటున్నాం దీన్ని ఏదో ఒక్కరు కాదు చేస్తూ ఉండే కొన్ని లక్షల మంది ఆనందపడుతున్నారు కొన్ని లక్షల మంది ఈ వీక్షణ టీవీ ముఖాంతరంగా కూడా చూస్తున్నారు చాలా సంతోషం మీరు మేము వెలిగిస్తున్నప్పుడు మీరు వెలిగించినట్టే ఆ భావన మీరు చేసుకుంటూ
ఆ దీపాన్ని వెలిగించండి. జ్యోతి వెలిగింది లోపల, మన ఆత్మజ్యోతి వెలిగినప్పుడు జన్మాంతరంగా ఉండేటువంటి చీకటి తొలగిపోతుంది మనకు. అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా దీపాన్ని వెలిగించండి అని చెప్పటం కారణం అదేనే. మన అజ్ఞానం తొలగుతుంది, మన చీకటి పోతుంది, పిల్లలకు విద్యాభ్యాసం అబ్బుతుంది, మన బిజినెస్లు అంతా కూడా బాగా ఉంటాయి, మనమేమి వృత్తి చేస్తున్నామో అది జయమవుతుంది, మనమేమి సేవ చేస్తున్నామో ఆ సేవకు కూడా ఆ జ్ఞాన దీపం మనకు మార్గదర్శనం ఇస్తుంది. అటువంటి దీప ఉత్సవ కార్యక్రమాల్లో ఎంతోమంది మహాత్ముల్ని మీకు దర్శనం చేసేటట్టు చేశారు. అది ఒక వేదికలో ఒక చోట ఈ 10-12 రోజులు 40 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినూ ఆధ్యాత్మిక మహాచక్రవర్తుల్ని, ఆ మహాత్ముల్ని మనం దర్శనం చేసేటువంటి యోగం కూడా మీకు కల్పించారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ సిటీ సెంటర్లో మనకు కల్పించినటువంటిది ఒక భాగ్యం అని అంటూ ఈ ఒక భాగ్యనగర్లో భాగ్యాన్ని నోచుకుంటున్నటువంటి మనమందరూ కూడా సుఖశాంతులతో ఉండని. ఈరోజు మనకు అనిపిస్తుంది పంటలంతా చేతికొచ్చాయి, పంటలు తినటానికి కాలేదే అనిపిస్తుంది, కొంచెం నష్టం కూడా అవుతుంది. నష్టం ఇచ్చిన వాడు ఖండితంగా మళ్ళీ లాభాన్ని ఖండితం ఇస్తాడు, ఎందుకంటే శిక్షించేవాడు దేవుడి కన్నా ఇప్పుడు రక్షించేవాడు ఎక్కువ అంటారు. అందుకని యోచన చేయాల్సిన పని లేదు, దానికోసం మనస్సు దిగజారిన పని లేదు అని అంటూ ప్రజలు, ప్రతినిధులు అందరూ కూడా ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకొని వాళ్ళు ఆ విధమైన ప్రజా సౌకర్యాన్ని పరమాత్ముడి కృపతో వాళ్ళంతా కనుక్కొని చేస్తారు అనే ఒక నమ్మకంతో ప్రతి మెతుకుకు ప్రతి మెతుకులోను కూడా వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుంటారని చెప్తారు. వాళ్ళ పేరు ఉంటుంది, మనకు ఆ అన్నం దొరకాలంటే. ఈరోజు ప్రపంచంలో 128 భాగాలకు ఉండేటువంటి లెక్కాచార ప్రకారంగా అన్నము లేక అడమినిస్తున్నారు జనము, చాలా బాధపడుతున్నారు అని మనకు తెలిసింది. అంటే ఆ లెక్కల ప్రకారంగా వాళ్ళందరికీ అన్నము దొరకని అని ఆ స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ అన్నపూర్ణ రూపమైనటువంటి జగన్మాత ఆ లక్ష్మీదేవిని వేడుకుంటూ అందరికీ అన్నము దొరకని, అందరికీ ఆరోగ్యము దొరకని, అందరూ సుఖశాంతులతో ఉండని, శాంతితో ఉండని, ఈ ప్రపంచమంతా సుఖ సుభిక్షంగా ఉండని అని స్వామిని వేడుకుంటూ ఈ దీపోత్సవ కార్యక్రమానికి నేను ఇక్కడ రావటం కూడా నా భాగ్యమే, మిమ్మల్ని నేను చూడటం నా భాగ్యమే, నన్ను మీరు చూడటం మీ భాగ్యమే అని అంటూ ఈ కార్యక్రమానికి, ఇంక ముందు కార్యక్రమానికి వెళుతున్నా. చౌదరి దంపతులకి, తర్వాత భక్తి టీవీలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ, ఆ పరివారానికి అందరికీ కూడా తెలిసి తెలియని చేసేటువంటి పనుల చేసే వాళ్ళందరికీ కూడా స్వామీజీ ఆశీస్సులు, వాళ్ళందరికీ దత్తుడి కృప అందరికీ కలగనిగాక అని మళ్ళీ మళ్ళీ నేను వేడుకుంటూ ముందు కార్యక్రమానికి వెళుతున్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.